అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనము హిందూపురం మండలం సంతేబిద్దూరు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్నాము. మన మండలంలోనే అతిపెద్ద దేవాలయము. ఈ దేవాలయము ఆంధ్ర మరియు కర్ణాటక ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి సంవత్సరం రథోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది. మండలంలోనే గ్రామాలే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని గ్రామాలు మరియు బెంగళూరు నుంచి అత్యధికంగా భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క రథోత్సవంలో పాల్గొంటారు. సంతేబిందూరు గ్రామం అన్నటువంటిది సత్యక్షేత్రంగా కొన్ని వందల సంవత్సరాలుగా జగద్విదితమైనటువంటి విషయమే. ఈ క్షేత్రం ఆంజనేయ స్వామికి ప్రసిద్ధమైనటువంటిది. ఆంజనేయ స్వామి ఇక్కడ సత్యమూర్తిగా విరాజిల్లుతూ భక్తులకు కొంగు బంగారమై భక్తుల యొక్క కోరికలను ఎన్నో వందల సంవత్సరాలుగా తీరుస్తూ ఇక్కడ బ్రహ్మోత్సవాలు అన్నటువంటివి చాలా ప్రసిద్ధమైనటువంటివి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలా 4-5 రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి భక్తులు విచ్చేస్తూ స్వామివారి కృపకు కొన్ని వందల సంవత్సరాలుగా పాత్రలవుతూ ఉన్నారు. ఈ రథోత్సవ సందర్భంగా అనేక ప్రాంతాల నుండి అంటే కర్ణాటక, తమిళనాడు, ఇతర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఈ దేవుని దర్శనానికి వస్తూ ఉన్నారు. ఈ దేవుని దర్శనం కోసం వచ్చినటువంటి ప్రజలకు మా వాల్మీకి సేవా సమితి వారిచే అన్నదాన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి అనేక మంది గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, యువకులు, ఇతర గ్రామాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా మాకు సహాయ సహకారాలు అనేటువంటివి అందించి మాకు సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మా వాల్మీకి సేవా సమితి ఆధ్వర్యమున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం.